ధర్మమిత్రులారా, నా పేరు పొన్నపల్లి లక్ష్మి. ధర్మజ్యోత్స్న ప్రసారాలలోని శ్రీ తీగూరు సీతారామరెడ్డి గారు రచించి కూర్చిన మాత విశాఖ కథానికలోని రెండవ అంశం గురించి తెలుసుకుందాం. అతిథి దేవో భవ. మిగార శ్రేష్ఠికి ఆయనతో పాటు వచ్చిన కోసల నరేశునికి ఇంకా అతిథులకు గౌరవ మర్యాదలు జరిగిపోతూ ఉన్నాయి. కొన్ని రోజుల తరువాత రాజుగారు ధనంజయ శ్రేష్ఠికి ఎక్కువ రోజులు శ్రేష్ఠి గారి బాగోగులు మా మంచి చెడ్డలు చూడగలగటం కష్టం కనుక ఈ ఇక కన్యకు వీడ్కోలు పలికి సాగనంపటం మంచిది అని సందేశం పంపాడు. ఈ సందేశం విన్న ధనంజయ శ్రేష్ఠి, ఇప్పుడే వర్షాకాలం ప్రారంభమయ్యింది, చాతుర్మాసంలో ప్రయాణం మంచిది కాదు, మీకు మీ సేనలకు ఏది అవసరమో సమకూర్చటం నా బాధ్యత, నా ఇష్టం వచ్చినంత కాలం మీరు ఇక్కడే ఉండి మమ్ములను ధన్యులను చేసి ఆ తర్వాత వెళ్ళగలరు అని సమాధానం పంపాడు. సాకేత నగరంలో ప్రతిరోజు ఉత్సవాలే. శ్రావాస్తి నుండి వచ్చిన రాజు నుండి సామాన్యమైన రంగప్ప వరకు అందరికీ ఎలాంటి ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు జరిగాయంటే ఏ ఒక్కరూ కూడా సర్వశ్రేష్టమైన మర్యాద అందలేదు అని అనుకునేవారే లేరు. అందరికీ సర్వశ్రేష్టమైన శుశ్రూషలు జరిగాయి, సేవలు లభించాయి. ఈ విధంగా 3 నెలలు గడిచాయి. ఒకరోజు ధనంజయుని వద్దకు కార్యనిర్వాహకులు వచ్చి అన్ని వస్తువులు ఉన్నాయి గాని భోజనం వండటానికి వంట కలపలేదు అని తెలియపరిచారు. మన పాత ఇళ్ల కలపను, ఏనుగుల శాల కలపను తెచ్చి వంట తయారు చేయవలసింది అని ధనంజయ శ్రేష్ఠి వారిని ఆదేశించారు. ఆ కలపంతా ఇంకా 15 రోజుల పాటు వచ్చింది. ఆ తరువాత పెద్ద పెద్ద వస్త్రాలను ఒత్తులుగా చేసి నూనెలో ముంచి వంట చేయవలసిందిగా ఆదేశించాడు. ఈ విధంగా మరో 15 రోజులు గడిచాయి. అంతలో చాతుర్మాసం పూర్తి అయ్యింది. ఈ 4 నెలల్లో మహాప్రసాదాన నగ తయారయ్యింది. కన్యాదానం. ధనంజయ శ్రేష్ఠి మహాలతా ప్రసాదాన ఆభరణాన్ని, ఇంటి అవసరాలకు కావలసిన అన్ని వస్తువులను కుమార్తెకు అప్పగించాడు. ఆ ద్వితీయ ఆభరణంతో పాటు 500 బళ్ళ నిండా కర్షాపణ నాణ్యాలు, 500 బళ్ళ నిండా బంగారు నాణ్యాలు, 500 బళ్ళ నిండా వెండి నాణ్యాలు, 500 బళ్ళ నిండా రాగి నాణ్యాలు, 500 బళ్ళ నిండా ఉన్ని పట్టు వస్త్రాలు, ఇంకా నెయ్యి, నూనె, పప్పుధాన్యాలు మొదలగు సాంబారాలు, వ్యవసాయ పనిముట్లు అప్పగించి కన్యాదానం చేశాడు. గృహస్థనికి అవసరమయ్యే ఏ వస్తువుకు ఏ కొదువ లేకుండా, వేరే వాళ్ల గడప తొక్కకుండా అన్ని తన పుత్రికకు ఇచ్చివేశాడు. సర్వాలంకార భూషితులైన 3 దాసీలను ఒక్కొక్క రథంపై కూర్చుండబెట్టి 500 రథాలనిచ్చాడు. వీరంతా నా పుత్రికకు స్నానం చేయిస్తారు, భోజనం తినిపిస్తారు, అలంకరిస్తారు, సేవలు చేస్తారు అనే భావనతో ధనంజయ శ్రేష్ఠి 1500 మంది దాసీలను విశాఖతో పంపించాడు. ఆ తరువాత ఆయన ఇలా ఆలోచించాడు, నేను నా కుమార్తెకు ఆవులను కూడా ఇస్తాను. నిర్దిష్ట ఎల్లలు గల భూభాగంపై ఎన్ని ఆవుల మందలు ఉండటానికి వీలవుతుందో అన్ని ఆవులను ఇస్తాను అని నిశ్చయించి వాటిని గోశాల నుండి బయటకు తోలారు. బలంగల 6000 ఆవులు, కోడెలు, పెయ్యలు, గిత్తలు అడ్డంగా కట్టిన కంచెలను దూకి బయటకు వచ్చాయి. పనివారు ఎంత ఆపినా అవి ఆగలేదు. ఇదంతా విశాఖ పుణ్యం బలం వలనే ఇలా జరిగింది. కశ్యప సమ్యక్ సంబుద్ధుని కాలంలో కీకీ మహారాజుకు 7 పుత్రికలలో కనిష్ట పుత్రికగా జన్మించింది. 20,000 భిక్షువులకు 5 పంచామృతాలను దానం చేసింది. ఆ సవీరులు, తరుణ భిక్షువులు, శ్రమాణేరులు ఇక చాలు చాలు అన్నా కూడా ఇది ఎంతో తీయగా ఉంది, ఇది ఎంతో రుచిగా ఉంది అని వారి భిక్షపాత్రలలో ఇంకా వడ్డించింది. ఆ పుణ్య ప్రభావం వల్లనే ఎంత ఆపినా కూడా ఆ 6000 ఆవులు, కోడెలు, పెయ్యలు, గిత్తలు అడ్డంగా కట్టిన కంచె దూకి విశాఖ కోసం బయటికి వచ్చాయి. ఇంతింత సంపదను కూతురికి ఇవ్వటం గమనించిన అతని భార్య సుమనాదేవి భర్తతో ఇలా అన్నది, ఆర్యపుత్ర,
కుమార్తెకు ఇంత ఇచ్చారు గాని నౌకర్లను చాకర్లను ఎందుకు పంపటం లేదు అని అడిగింది. నేను ఫలానా వారిని పిలిచి మీరు వెళ్ళండి అంటే అది ఎంత క్షేమంగా ఉండదు. మన పుత్రిక రథములో బయలుదేరినప్పుడు ఆమె రథం వెంట ఎవరెవరికి ఇష్టం ఉందో వాళ్ళందరినీ పంపిస్తాను అని ధనంజయ శ్రేష్ఠి బదులిచ్చాడు. 10 ఉపదేశాలు. తెల్లవారితే విశాఖ అత్తారింటికి వెళ్ళనుంది అని తలిచి తండ్రి కూతురుని గదికి వెళ్ళాడు. ఆమె ప్రక్కనే కూర్చుని, పుత్రి, నీవు నీ అత్తవారింట్లో ఇలా నడుచుకోవాలి అని 10 మార్గదర్శక సూత్రాలను ఉపదేశించాడు. ఆ సమయంలో ఆ ప్రక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్న మిగార శ్రేష్ఠి కూడా ఈ మాటలను విన్నాడు. ఆ మహత్వపూర్ణమైన పలుకులు ఇవే: ఇంటిలోని అగ్నిని బయటికి తీసుకుని వెళ్ళరాదు. 2 బయట అగ్నిని ఇంట్లోకి తీసుకుని రారాదు. 3 తిరిగి ఇచ్చేవానికి ఏదైనా ఇవ్వాలి. 4 తిరిగి ఇవ్వని వారికి ఏది ఇవ్వరాదు. 5 తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా కొందరికి ఇవ్వాలి. 6 సుఖంగా కూర్చోవాలి. 7 సుఖంగా తినాలి. 8 సుఖంగా నిద్రించాలి. 9 అగ్ని పరిచర్యలు చెయ్యాలి. 10 ఇంట్లోని దేవతలకు నమస్కరించాలి. విశాఖకు వీడ్కోలు. ఈ విధంగా తన పుత్రికకు 10 ఉపదేశాలను చెప్పి వీడ్కొల్పే ముందు రాజప్రముఖులను సమావేశపరిచి వారిలో 8 మందిని ఎన్నుకొని, ఒకవేళ అత్తవారింట్లో నా కూతురు విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే మీరు పరిష్కారం చేయాలి అని వారికి చెప్పి బాధ్యతను అప్పగించాడు. మహాప్రసాదాన ఆభరణాన్ని ధరింపజేసి విశాఖను రథంలో కూర్చుండబెట్టారు. ఎవరైనా విశాఖ వెంట వెళ్ళదలుచుకుంటే వెళ్ళవచ్చు అని చుట్టుప్రక్కల గ్రామాలలో చాటింపు వేయించాడు. అప్పుడు ఆ చాటింపు విని 14 గ్రామాల వారు, మన ఆర్యపుత్రిక వెళ్ళిపోతుంది, ఇక మనం ఇక్కడ ఉండి ప్రయోజనం ఏమిటి, మనం కూడా వెళ్ళిపోదాం అని తలచి విశాఖ వెంట బయలుదేరారు. కోసల నరేశుడు మిగార శ్రేష్ఠితో పాటు కొంత దూరం వెళ్ళి పుత్రికకు వీడ్కోలు చెప్పి ధనంజయ శ్రేష్ఠి తిరిగి వెళ్ళాడు. అన్నింటికన్నా వెనకనున్న రథంపై ప్రయాణిస్తున్న మిగార శ్రేష్ఠి తన వెంట వస్తున్న జనసముదాయాన్ని చూసి, వీరంతా ఎవరు అని అడిగారు. వీరంతా మీ కోడలి దాసదాసీలు అని చెప్పారు. వీరందరికీ తిండి తెప్పలు ఎవరు చూస్తారు, వీరందరిని తన్ని తగలేయండి అని చెప్పారు. వారిని రానివ్వండి, వారి తిండి తెప్పలు వారే చూసుకుంటారు అని విశాఖ చెప్పింది. అమ్మా విశాఖ, ఇంతమందితో మనకు అవసరం లేదు కదా అని అందరినీ వెనక పంపించే ఏర్పాటు చేశాడు. కొందరిని మాత్రమే వెంటబెట్టుకుని అతడు శ్రావాస్తి చేరుకున్నాడు. అత్తారింట్లో అడుగుపెట్టిన విశాఖ చుట్టూ పరదాలు కట్టిన రథంలో శ్రావాస్తి నగర ప్రవేశం చేస్తే మహాలతా ప్రసాదన ఆభరణం ఎవరి కంటపడుతుంది అని ఆలోచించి విశాఖ పరదాలు లేని రథంపై నగర ప్రవేశం చేసింది. నగరవాసులు ఆమె సవత్తిని చూసి, ఈమె ఇంతటి సంపదకు అర్హురాలే, పేరుకు తగ్గట్లుగానే ఉన్నది, ఎంత రూపవతో అంత గుణవతి అని చెప్పుకున్నారు. సాకేతపురంలో ధనంజయ శ్రేష్ఠి మనకు 4 నెలలుగా అద్భుతమైన రీతిలో స్వాగత సత్కారాలు, అతిథి సత్కారాలు చేశాడు. ఇప్పుడు మనం ఈ శ్రావాస్తి నగరంలో అడుగుపెట్టిన విశాఖకు మన దక్షతను బట్టి బహుమానాలను ఇవ్వటం ఉచితంగా ఉంటుందని శ్రావాస్తి వాసులు భావించి రకరకాల బహుమానాలను ఇచ్చారు. వాటన్నింటినీ విశాఖ వివిధ కులాల వారికి, వివిధ కుటుంబాల వారికి పంపిస్తూ, ఇది నా తల్లికి ఇచ్చిన బహుమానం, ఇది నా తండ్రికి ఇచ్చిన బహుమానం, ఇది నా తమ్మునికి ఇచ్చిన బహుమానం, ఇది నా చెల్లికి ఇచ్చిన బహుమానం అంటూ ఎందరికో పంచి ఇచ్చింది. ఈ విధంగా అతి శీఘ్రంగా ఆ నగరవాసుల వాత్సల్యాన్ని మూటగట్టుకుంది. సేవాభావం. ఒక రాత్రి పొరుగువారి సుడిగుర్రం నెలల నుండి ప్రసవ వేదన పడుతూ ఉంది. అది గమనించిన విశాఖ సేత కాగడా పట్టుకుని వారి గుర్రపు శాలకు వెళ్ళింది. వేడివేడి నీళ్లలో దానికి స్నానం చేయించి, నూనెతో మద్దనా చేయించి ప్రసవానంతరం తన శయన మందిరానికి తిరిగి వెళ్ళింది. మిథ్యార్హత. మిగార శ్రేష్ఠి కూడా పుత్రి వివాహ సందర్భంగా కళ్యాణోత్సవాలను జరిపించాడు. కానీ దగ్గరలో ఉన్న విహారంలో విరాజిల్లుచున్న బుద్ధ భగవాను వైపు తొంగి చూడలేదు. ఎంతో కాలం నుండి మిగార శ్రేష్ఠికి నిగ్రోధ నగ్న
న్యాసులతో సాంగత్యం ఉంది. వారి పట్ల ఎంతో భక్తిభావాన్ని కనపరిచేవాడు. ఒకరోజు మిగార శ్రేష్ఠి ఆ నగ్నమునులను భోజనానికి పిలిచాడు. వారికి గౌరవవందనం చేయవలసిందిగా విశాఖకు వార్త పంపించాడు. ఆమె వస్తూ వస్తూ ఉండగా, అమ్మా విశాఖ, వచ్చి ఈ అర్హంతలకు నమస్కరించు అన్న పిలుపు చెవిన పడటంతో విశాఖ మనసు ఎంతో ప్రఫుల్లమయ్యింది. అర్హంత అనే శబ్దం విని పులకించిపోయింది. తీరా వచ్చి చూస్తే నగ్న సన్యాసుల దర్శనం అయ్యింది. చిచ్చి, ఈ సిగ్గులేని నగ్నమునులు అర్హంతులు ఎప్పటికీ కాలేరు అని వారి నిందిస్తూ మామగారి మాట వినకుండా వారికి నమస్కరించకుండా లోనికి వెళ్ళిపోయింది. మిగారుడు, ఆర్యమునులారా, చిన్నపిల్ల తెలిసి తెలియకో అలా మాట్లాడింది, మీరు శాంతించండి అని చెప్పి సముదాయించి వీడ్కోలు పలికాడు. సద్ది అన్నం. ఆ నగ్నమునులు వెళ్ళిపోయిన తరువాత శ్రేష్ఠి బంగారు పళ్ళెములో తీయని పాయసాన్నము తినసాగాడు. ఆ సమయంలో భిక్షాటన చేస్తూ ఒక స్థవీరుడు ద్వారం వద్ద నిలబడ్డాడు. మిగార శ్రేష్ఠి ఆ స్థవీరుని చూసి కూడా చూడనట్లుగా కింది చూపులు చూస్తూ తన మానాన తాను భోజనం చేయసాగాడు. అప్పుడు విశాఖ ఆ సవిస్తరునితో, బంతే మీరు వెళ్ళిరండి, మా మామగారే సర్దికూడు తింటున్నాడు అని అంది. మిగార శ్రేష్ఠి నగ్నమునుల విషయంలో కోడలిని తీరును అంతగా పట్టించుకోలేదు, కానీ సర్దిగూడు తింటున్నాడని అనగానే అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. శుభగడియల్లో వేడి పాయసం తింటుంటే నన్ను సర్ది అన్నం తినేవాడిగా లెక్కగట్టింది. ఈ పాయసాన్ని తీసి అవతల పారవేయండి, లక్షణం లేని ఈ పిల్లను తరిమి తగలేయండి అని హూంకరించాడు. దాసదాసీలందరూ విశాఖ పుట్టింటి వారే. ఆమెను ఇంటి నుండి బయటకు నెట్టేవారెవ్వరూ లేరు. కనీసం ఆమెతో ఈ సంగతి తెలిపే ధైర్యం సామర్థ్యం ఎవరికీ లేదు. ఆర్య, ఇంత మాత్రం చెప్పినంతనే మేము ఇంటి నుండి వెళ్ళిపోయేవాళ్ళం కాము. ఏదో ఒక రేవు నుండి చిన్న నీటి కడవను తెచ్చుకున్నంత తేలికగా మీరు నన్ను ఈ ఇంటికి తెచ్చుకోలేదు. మా అమ్మా నాన్నలు నన్ను అద్వితీయంగా పంపించారు. వారు జీవించి ఉండగా నేనంత తేలికగా మా ఇంటి నుండి కదలను. ఇలా జరుగుతుందనే మా నాన్న నన్ను అత్తారింటికి పంపే సమయంలో 8 మంది పెద్ద మనుషులను పిలిచి, ఒకవేళ మా అమ్మాయిలో ఏదైనా దోషం కనపడితే ఆ దోషాన్ని శుద్ధి చేయండి అని చెప్పారు. కనుక ఆ పెద్దలను పిలిపించండి, వారి సమక్షంలో నిర్ణయింపబడుతుంది నేను దోషినో నిర్దోషినో. ఈ కథానిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.